వాతావరణాన్ని అసలు చాలా పటిష్టంగా తెలుగుదేశం పార్టీ -0లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని సరైనటువంటి సక్రమమైన రీతిలో నడిపిస్తూ ఎప్పటి వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ యొక్క వాతావరణాన్ని ఇవాళ విజయం వైపు నడిపించి రేపు 4వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలము, విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది అనే పరిస్థితి మేము తీసుకురాగలిగాం. ఇది ఒక ఉమ్మడి పోరాటం. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో అలాగే జూమ్ కాన్ఫరెన్స్లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షణ ఎన్నికలు జరిగే రోజైతే ప్రతి గంటకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టి బూత్ ఏజెంట్స్తోటి ఆయన పర్యవేక్షించినటువంటి తీరు విధానం, టెక్నాలజీని ఆయన వాడుకున్నటువంటి విధానం ఇవన్నీ కలిపి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గమే కాదు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా విజయలక్ష్మి వైపు ముందుకు నడుస్తామండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్ని విధాలుగా మేము ఈ రకమైన పర్యవేక్షణలు ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయాం. మాకు పూర్తిగా సహకరించినటువంటి కూటమి పార్టీలు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన, ఈ రెండు పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా ఏ గ్రామం దగ్గరికి వెళ్ళినా జన సైనికులు కానీ భారతీయ జనతా పార్టీ యువ నాయకులు కానీ ముందుకొచ్చి మాకు తోడుగా ముందుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సహకరించారు. వారి సహకారాన్ని కూడా మేము మర్చిపోలేము. ఇన్ని విధాలా చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ నెల్లూరు జిల్లాలో 10 సీట్లు కూడా విజయం వైపు ముందుకు నడుస్తున్నాయని చెప్పడానికి ఇవాళ మేము ఈ మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి.